ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ మహమ్మారి ఎఫెక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల మీద కూడా పడే అవకాశం ఉందా? ఇందుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగా ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ నెలాఖరులో ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు జరపాలి అనే నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అయితే అనుకున్నట్టుగా బడ్జెట్ సమావేశాల బదులు ఆర్డినెన్స్ ద్వారా ఓట్ ఆన్ అకౌంట్తో సరిపెట్టేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం. అంటే ఈ నెలాఖరులోగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగవు అనే విషయం అందరికీ తెలిసిందే, ఓపెన్గా అందరికి కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. అయితే బడ్జెట్ సమావేశాలు పెట్టి ఒకవేళ బడ్జెట్ పాస్ చేయకపోతే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా స్టక్ అయిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అందుకే ఖచ్చితంగా ఈ నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు పెట్టుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయినట్లు అర్థమవుతుంది. దీనికి తగ్గట్టుగానే అధికార యంత్రాంగం కూడా రెడీ అవుతుంది. అయితే ప్రధానంగా ఎప్పుడైతే ఈ వైరస్ ఎఫెక్ట్ తెర మీదకి వచ్చిందో దీనివల్ల పార్లమెంట్ సమావేశాలు కూడా వాయిదా పడ్డాయి, అలాగే వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా వాయిదా పడిన సంగతి. ప్రస్తుతం ఏపీలో కూడా ఈ వైరస్ సమస్య మెల్లగా పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది, కాబట్టి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని అందుకే లాక్డౌన్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ దీంట్లో ఇప్పటికీ కేవలం తక్కువ కేసులే నమోదయ్యాయి అని అర్థమవుతుంది. పాజిటివ్ కేసులు అయితే ఉన్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వాళ్ళని కంట్రోల్ చేయడం, వాళ్ళకి సంబంధించి చాలామందికి స్క్రీనింగ్ టెస్టులు చేయడం, వాళ్ళని 14 రోజుల పాటు ఇళ్లలోంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, అంటే ఎక్కడికక్కడ అప్రమత్తం అయితే అయిపోయింది ప్రభుత్వం. దీన్ని ఇంకా పెరగకుండా, కేసులు పెరగకుండా చూసుకునే విషయంలో అయితే ఇప్పటికే దాదాపు 2000 మందిని హోమ్ క్వారంటైన్ పేరుతో, హోమ్ క్వారంటైన్తో పాటు క్వారంటైన్ సెంటర్లో కూడా ఉంచింది. అంటే ఇళ్లలో ఉంచడం, వాళ్ళకి స్టాంపులు వేస్తున్నారు కదా, దాని యొక్క క్వారంటైన్ అంటారు కదా, స్టాంపులు ఆ డేట్ వరకు వాళ్ళు బయటకు రాకూడదు, ఇళ్లలో ఉండాలి, లేదంటే క్వారంటైన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళని ఉంచుతున్నారు. కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకునే ఇప్పటికే కేంద్రం కూడా ప్రకాశం, అలాగే విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో కూడా లాక్డౌన్ ప్రకటించింది. మొత్తం మీద ఈ వైరస్ సమస్యను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ సమావేశాల స్థానంలో ఆర్డినెన్స్ ద్వారా ఓట్ ఆన్ అకౌంట్ను పాస్ చేసుకుంటే గనక సరిపోతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆర్థికంగా కూడా ఆర్థిక వ్యవహారాలు కూడా స్తంభించిపోయే అవకాశం కూడా ఉండదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే గతంలో కూడా 2003 అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ఒక ఓట్ ఆన్ అకౌంట్ పాస్ చేసుకునేందుకు ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. అప్పట్లో ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమలు అయ్యే ఆలోచనలో ఉన్నారు అని చెప్పి, ప్రస్తుత అంటే తప్పని పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించవలసి వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం నిన్న మీడియా సమావేశంలో, ఆ తర్వాత ఉన్నతాధికారుల సమీక్షలో ఆర్డినెన్స్ ద్వారా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పాస్ చేయించుకోవచ్చు అనే చర్చ కూడా జరిగింది అనేది. మరి నిజంగా ఆ దిశగా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఒకవేళ బడ్జెట్ను పాస్ చేస్తే ఎటువంటి సహకారం లభిస్తుంది, అసలు ఆ బడ్జెట్ ఎలా ఉంటుంది ఏంటనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.